విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రయత్నించడం సోచనీయమన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు గరికపాటి బాపయ్య శర్మ, సొలసా సత్యనారాయణ, అశోక్ కుమార్, బ్రాంచ్ సీనియర్ మేనేజర్ సిహెచ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి నష్టాల్లో ఉన్నట్లే ఏదో ప్రైవేటీకరణ చేస్తున్నామో మేము భరించలేకపోతున్నాం అంటే ఏదైనా ప్రజలు హర్షిస్తారు. కానీ ఇవాళ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి భద్రత లేకుండా ఇవాళ మన ఎన్నో రోజుల నుంచి అందాని ఆవానీలకి అమ్మేద్దాం అని చెప్పి వాళ్ళ యొక్క పెట్టుబడిని కూడా వాళ్ళు పండించే పంటను కూడా వాళ్ళే కొనుక్కుంటారు గుత్తాధిపత్యంగా అనేది ఇవాళ అనేక రకాలైన పాలసీలు ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇలాగే మరి లాభాలు వచ్చే సంస్థలు అమ్మేసి ఇవాళ రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవాళ ప్లాట్ఫామ్ టికెట్ 30 రూపాయలు ఉన్నది, 50 రూపాయలు కూడా అయిపోతుంది రేపు భవిష్యత్తులో. మరి ఇవాళ ఏరోప్లేన్స్ ప్రైవేటీకరణ, ఆ ప్రతిదీ ప్రైవేటీకరణ. ఇంకా అసలు మేమేది ఉంచుకోము, మేము వ్యాపారం చేయం, ప్రజల సంక్షేమం చూస్తాం. ప్రజలు ఎంత పెట్టి ఎలా చచ్చిపోయినా బయట మార్కెట్లో గుత్తేదారులు ఈ సొమ్ముని, ప్రజల సొమ్ముని ఎలా దోచుకున్నా మాకు సంబంధం లేదు వాళ్ళ వ్యాపారాలతో వీళ్ళు చేసే కార్యక్రమాలకి అనేది ప్రభుత్వ వాదనగా అనిపిస్తుంది. ఇవాళ బుల్ రోజులు రాగా ఎదుర్కొచ్చేస్తున్న మరి కేంద్ర ప్రభుత్వాన్ని మనం వెనక్కి నెట్టాలంటే ఇవాళ కార్మికులే కాదు, కర్షకులే కాదు, ఉద్యోగులే కాదు, అందరూ కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళనలు ఉంటాయి. మోడీ గారు ప్రభుత్వం ఏదో అనుకుని ఇవాళ నేషనలైజేషన్ తీసుకొచ్చి, నేషనలైజేషన్ చేసి మరి ప్రభుత్వ రంగంలోనే ఉంటే ప్రజలకు శ్రేయస్కరంగా ఉంటుందని, ఇవాళ అన్ని రకాలుగా ప్రజలకు చౌక ధరలు అన్నీ దొరుకుతాయని, వాళ్ళ గ్యాస్నే కాదు అన్నింటినీ కూడా రేట్లు కూడా భారీ ఎత్తున పెంచేస్తున్నారు.